Hi, this is Anurag Rajput. I'm from Hyderabad. Nenu cooling ananta mottam Hyderabad. I have completed my interior designing. Interior designing complete chesaka nenu movie industry lo vachanu. And movie industry kochi I got two big opportunities. Okati Raghal 22 gantallo chesanu plus Radha Krishna ane movie lo main lead chesanu. ఇవన్నీ నాకు అసలు మూవీ ఇండస్ట్రీలో బాగా పరిచయమైంది అలీ సార్ వల్ల నేను వచ్చాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ పరిచయం అవ్వడం, శ్రీనివాస్ రెడ్డి సార్ నాకు బాగా సపోర్ట్ చేసి ఈ మూవీస్ నాకు ఇవ్వడము, ప్లస్ అందులో నాకు నాతో మంచి క్యారెక్టర్స్ చేయించడము. టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేశాను స్టార్టింగ్లోనే. ఫస్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ రోల్ టు సెకండ్ మూవీ. అందులో కొంచెం రఫ్గా ఉంటే ఇందులో చాలా సాఫ్ట్ పర్సన్గా చేశాను. రాధాకృష్ణ మూవీ అనేది చాలా బాగా వచ్చింది, అందరికీ బాగా నచ్చింది. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది మూవీ అని చెప్పి ఆ టాక్ అనేది పబ్లిక్ టాక్ అనేది బాగా వచ్చింది. అండ్ నా క్యారెక్టర్ అందులో ఒక సాఫ్ట్ పర్సన్, అతను తన ప్రేమ కోసం ఏమేమి చేస్తాడు, అమ్మాయికి హెల్ప్ చేయాలని ఏం చేస్తాడు అనే క్యారెక్టర్ ఉంటుంది. బట్ పబ్లిక్కి బాగా నచ్చింది, ఎమోషనల్గా బాగా టచ్ అయ్యారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి ఏడుచుకుంటూ వస్తున్నారు. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలనేది మేము రాధాకృష్ణ మూవీలో చూపించాను. అందులో అలీ సార్ కామెడీ, కృష్ణ భగవాన్ సార్ కామెడీ, చంద్రన్న కామెడీ, అసలు చాలా అల్టిమేట్ కామెడీ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ సంపన్న ఉన్నారు, సంపన్న బాగా సపోర్ట్ మాకు ఈ మూవీకి. అసలు ఆయన కామెడీ ఒక డిఫరెంట్ లెవెల్లోనే ఉంటుందండి. అందరికీ బాగా నచ్చింది మా సినిమా. చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి చూడండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్పి చూపి మళ్ళీ ఇంకోసారి చూడాలనుకునే సినిమా అండి. ఇన్స్పిరేషన్ మూవీ చూస్తూ ఉండేవాడిని, మూవీ చూసి అదే నేర్చుకునేవాడిని, చూస్తుండేవాడిని. సో కోర్స్ అనేది ఏం ఇది చేసుకోలేదు, అన్ని సినిమాలు చూసి నేర్చుకోవడం. ఇప్పుడు నేను అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేయాలని ఉంది నాకు. అంటే ఒక్కటే రోల్ మీద ఉంటే అది ఇది కాదండి, ఎందుకంటే డిఫరెంట్ రోల్ చేస్తేనే మనం ఇంకా ఏం చేయగలం అనేది మనకు తెలుస్తుంది. సో అన్ని రోల్ చేయడానికి నేను రెడీ అండి. నేర్చుకుంటున్నాను, డ్యాన్స్ నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను. అండ్ నాకు బాగా నచ్చింది అంటే రామ్ చరణ్ గారిది బాగా చాలా ఇష్టము. అంటే ఆయన ఈజ్తో ఎంత పర్ఫెక్ట్గా చేస్తారనేది. ఈవెన్ అల్లు అర్జున్ గారు అసలు వాళ్ళకి ఇంకా అసలు కాంపిటీషన్ లేనట్టు చేస్తారు. బట్ దే ఆర్ నాకు బాగా ఇష్టమైన పర్సన్. మూవీస్ అన్ని మూవీస్ నాకు ఇష్టం, ఎందుకంటే నాకు ఆ కష్టం అనేది తెలుసు కాబట్టి అన్ని మూవీస్ అనేవి ఇష్టము. బట్ ప్రతి ఒక్క స్టోరీ, ప్రతి ఒక్క సినిమాకి ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీని ఎంతవరకు మనం చూపిస్తామో అదే పెద్ద హిట్ అవుతుంది. కానీ ఆ సినిమా చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏముందో. సో నాకు అన్ని ప్రతి ఒక్క మూవీ నేను చూస్తాను, అన్నీ ఇష్టం నాకు. అసలు ఒక సినిమా ఇది పర్టికులర్గా బాగా ఇష్టం అనేది కాకుండా అన్ని సినిమాలు ఇష్టం అండి. నెక్స్ట్ నేను కలసా అనే ఒక ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. వేరే ప్రాజెక్ట్స్ కూడా ఇంకా డిస్కషన్లో ఉన్నాయి, అవి కూడా తొందరలోనే ఫైనల్ అవుతుంది. కలసా అనేది ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ డిఫరెంట్ రోల్. నేను ఇప్పుడు చేసిన ఈ 2 మూవీస్ కంటే కూడా అదొక వేరే జోనర్లో ఉంది. అసలు దీనికి వాటికి సంబంధం అనేది ఉండదు. అదొక మంచి అది కూడా నాకు ఒక మంచి హైప్ తెస్తుందని అనుకుంటున్నాను. మా రాధాకృష్ణ మూవీని మీ నియరెస్ట్ థియేటర్స్లో వెళ్ళి డెఫినెట్గా చూడండి, అందరు మొత్తం ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. ఇట్ విల్ బీ అన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి చూసి. థ్యాంక్ యూ.